నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికార పార్టీ నేతల మాటలకు మరో 5 ఏళ్లు మోసపోవద్దు. వేములవాడ మున్సిపల్ ప్రచారంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. జిల్లాలో పల్స్ పోలియో విజయవంతం, కలెక్టర్ కృష్ణ భాస్కర్. అధికార పార్టీకి ఓటేస్తే మైనార్టీలకు పగ్గాలిచ్చినట్లే. వేములవాడ మున్సిపల్ ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కార్మికుల సమస్యలు తీరాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికే ఓటేయాలి. సిరిసిల్ల బల్దియా ప్రచారంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కోడం రమణ. ఈ నెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వేములవాడ పట్టణం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. స్థానిక సమస్యలను పట్టించుకొని ప్రజాప్రతినిధులను సాగనంపాలంటే ఇదే మంచి తరుణమని, కారును పంక్చర్ చేస్తేనే ప్రాంతాల అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులు లేవంటే రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, మాజీ జెడ్పీ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ బల్దియాపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని భారతీయ జనతా పార్టీ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వేములవాడ పట్టణంలో శనివారం రాత్రి రాజాసింగ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, మైనార్టీ పార్టీలకు మద్దతు పలుకుతూ రాష్ట్రంలో మత కలహాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు సాధించుకున్నామని తెలిపారు. అన్న మైక్ పట్టుకోండి ఒకసారి, ఎక్ మినిట్ పక్కడ బైక్ చలో. ఇవాళ వేములవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రచారంకి రానికి నాకు అవకాశం దొరికింది. దాదాపు 3 డేస్ నుంచి ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క ఏరియా మేము ప్రచారంకి తిరుగుతున్నాం. ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే ఇవాళ నిజామాబాద్ ర్యాలీ సభ చూస్తే టీఆర్ఎస్ వాళ్ళకి చెమటాలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ వేములవాడ ఏరియాలో, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో కేటీఆర్ గారు వచ్చి టీఆర్ఎస్ ప్రచారం చేసి పోయినారని నాకు వార్తలు వచ్చినాయి. అదేవిధంగా ఆయన ఏ విధంగా కామెంట్ చేస్తున్నారంటే అసలు బీజేపీ లేదు, బీజేపీ పైన మనం కామెంట్ కూడా చేయొద్దు. గతంలో ఇదే విధంగా మీరు మీ నాన్న కూడా బీజేపీ పైన కామెంట్ చేస్తే 4 పార్లమెంట్ గెలిపించి బీజేపీ ఎక్కడుంది మీకు మేము చూపెట్టినాం. అదేవిధంగా ఈ వేములవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలిపించి మీకు చూపెడతాం, బీజేపీ ఎక్కడుంది, ఏ విధంగా గెలుస్తామని ఇది కూడా చూపెడతాం. అదేవిధంగా వేములవాడ టెంపుల్ అంటే చాలా ఫేమస్ టెంపుల్. గతంలో 400 కోట్ల రూపాయలు పెట్టి ఈ గుడిని డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు జస్ట్ 80 కరోడ్ రూపీసే డిక్లేర్ చేస్తారు. 80 కరోడ్ రూపీస్ మిగతా డబ్బులు ఎప్పుడు డిక్లేర్ చేస్తారు ఒకసారి చెప్తారా? కేటీఆర్ గారు మీ నియోజకవర్గం నుంచే నేను ఇవాళ వచ్చిన వేములవాడకి. మీరు గతంలో ఉన్నారు అమెరికా లాగా చేస్తా, లండన్ లాగా చేస్తా అని, ఒకసారి మీ నియోజకవర్గం తిరిగి చూడండి, ఆ రోడ్లు చూడండి, ఆ మురికి నీళ్ళు చూడండి. దాని తర్వాత మీరు సెంటర్ పైన కామెంట్ చేయాలి. ఇవాళ మీరు అంటున్నారు అసలు సెంటర్ నుంచి ఫండే రాలేదు, మీలో దమ్ముంటే నేను అసెంబ్లీ సాక్షిగా మీ నాన్నతో మన ముఖ్యమంత్రి గారితో అడిగిన అసలు సెంటర్ నుంచి ఎంత ఫండ్ తెలంగాణ అభివృద్ధికి వస్తుంది ఒకసారి చెప్తారా ముఖ్యమంత్రి గారు అంటే, ముఖ్యమంత్రి గారు మీడియా పరంగా కానీ సభల్లో కానీ చాలా పెద్ద పెద్ద జూటా మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు.
నేను ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ఒక మాట ఆడుతున్నా, మీలో దమ్ముంటే ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయండి. సెంటర్ నుంచి ఎంత ఫండ్ వచ్చింది, ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఫండ్ వచ్చింది, అసలు వచ్చిందా రాలేదా, మీలో దమ్ముంటే ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయండి. ప్రజలకి తెలుస్తుంది అసలు మీ సెంటర్ నుంచి ఎంత ఫండ్ వచ్చింది, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఫండ్ వచ్చింది, ఎంత మీరు దోసుకున్నారు ప్రజలు కూడా తెలుస్తుంది. ఇవాళ మీరు అనుకుంటున్నారు ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ మేము గెలుస్తామని అనుకుంటున్నారు, కానీ అది 100% అది కాదు. ఎందుకంటే ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు, మన ఈ విమలవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి చూపెడతాని ఇవ్వాలని చెప్తున్నారు. వేములవాడ మున్సిపల్ పోరు జోరందుకుంది. పోలింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఓటర్లను తమ వైపు మలుచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విలీనమైన గ్రామం కోనాయిపల్లి అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తుర్ముట్ల నిఖిత వెంకటరెడ్డిని గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే రమేష్ బాబు నాయకత్వంలో వేములవాడ పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, 13వ వార్డు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపొందించాలని కోరారు. కోనాయిపల్లి అధ్యక్షుడు ఎన్ఎల్ భాస్కర్ దాదా వెనుగా గారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరి కొనాయిపల్లి మిలీనమైన గ్రామం కొనాయిపల్లి 13వ వార్డుగా చేస్తున్నారు. మరి ఎస్సీ కమిటీ హాల్లో ఇంటింటి ప్రచార భాగంగా చేస్తున్నాం. మరి ఎస్సీ కమిటీ హాల్ ముదరాజ్ కమిటీ సోదరులు, మరి లక్కమర్ కోపు సోదరులు, రెడ్డి కమ్ సోదరులు, మరి వీళ్ళందరూ ఇలా మాకు మద్దతు ఇచ్చి, మరి కుర్మ యాదవులు వివిధ కులం నుంచి అందరూ శాలలు కానీ సబ్బండ వర్గాలు మొత్తం పూర్తిగా అందరూ మద్దతుతో మరి ఈరోజు కారు గుర్తుకు ఓటు వేయమని చెప్పి అత్యధిక మెజార్టీతో రమేష్ బాబు గారు మరి ఆయన ఆశీస్సులతో మరి నాకు ఇలా కారు గుర్తుకు మమ్మల్ని నిలబెట్టడం జరిగింది. మరి అభ్యర్థి నిఖిత వెంకటరెడ్డి ఇంటి భాగంగా మరి అందరు కలిసి ఇంటింటి సోదరులు ఆడళ్ళు అక్కలు కానీ చెల్లెలు కానీ అమ్మలు కానీ వీళ్ళందరూ మరి ఓటేసి మరి ఇంతకుముందు గతంలో పనిచేసిండు మరి మంచి వ్యక్తి అని చెప్పి తీసుకోవడం జరిగింది. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ఎన్నో నిధులు ఎమ్మెల్యే గారి నిధులతో ఇవాళ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మొన్ననే ఎమ్మెల్యే గారు అందరికీ హామీ ఇచ్చి జరిగింది. వివిధ రకంగా అన్ని రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్ని బాగు చేస్తామని మరి అన్ని విధాలుగా మమ్మల్ని చేస్తామని మరి చేసుకుంటూ మరి ఆయన ఆశీస్సులతో ఈరోజు మరి అందరినో ఇంటింటి ప్రచారంగా మరి కారు గుర్తు కొట్టేయమని అత్యధిక మెజార్టీతో గెలిపియమని కొనాయిపల్లి గ్రామ ప్రజలను అక్కలను అన్నలు అందరినీ పేరు పేరున శిరస్సు వంచి ఉద్యోగించగా నమస్కరించి కోరడం జరుగుతుంది. కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలో పుర ప్రచారం జోరుగా సాగుతోంది. రోజు రోజుకి అభ్యర్థులు తమ దూకుడును తమ ప్రచారాన్ని పెంచుతూ గెలిపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ తమ సత్తాను చూపుతూ తమను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని ప్రచారం సాగిస్తున్నారు. పట్టణంలోని 30వ వార్డులో పోటీ చేస్తున్న సిపిఐ సిపిఎం పార్టీల అభ్యర్థి కోసం రమణ తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. తనను గెలిపిస్తే కార్మికుల మహిళల ప్రజల కష్టాలను తీరుస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వేడుకుంటున్నారు. ఉభయ కమ్యూనిస్టుల ఉద్యమాల వల్లే ప్రజలకు మహిళలకు ప్రభుత్వం నుంచి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటు వేస్తే మాయమాటలతో మరో 5 ఏళ్లు పాలన సాగిస్తారని రమణ అన్నారు. కామ్రేడ్ కోటం రమణ గారి సుత్తేకోడల నక్షత్రం గుర్తుపైన మీ అందరి అమూల్యమైనటువంటి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో డబ్బులు పట్టుకుని, మద్యం పట్టుకుని, మటన్ ముక్కలు చికెన్ ముక్కలు పట్టుకుని అన్ని పార్టీల బుర్జువా పార్టీల నాయకులు వస్తున్నారు.
కానీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి కోడెం రమణ గారికి కార్మికులే ఇంటికి 100 రూపాయలు చొప్పున వేసుకుని ఈ కష్టజీవుల తరఫున ఈ కార్మికుల తరఫున పోరాడే నాయకుడు మున్సిపాలిటీలో ఉండాలనే ఉద్దేశంతో కార్మికులే డబ్బులిచ్చి మరీ ఎన్నికల్లో నిలబెట్టిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. ఈ సిరిసిల్ల పట్టణంలో అధికార పార్టీ నాయకులు అనేక బుర్జువా పార్టీల నాయకులు పోటీ నుంచి తప్పించాలని ఒత్తిడి చేశారు. నువ్వు విత్డ్రా అయితే డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆశ చూపారు, ప్రలోభాలకు గురి చేశారు. అయినా ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా భయపడలేదు. ఈ ఎర్రజెండా అనేది జాతీయ పార్టీ. ఖమ్మం దాటితే టీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ లేదు, ఈ దేశం దాటితే బీజేపీ కాంగ్రెస్ కి అడ్రస్ లేదు. కానీ మనుషులు ఎక్కడ బతుకుతా ఉన్నారో ప్రపంచమంతటా ఉన్న జెండా ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ. అందుకే ఎర్రజెండా అంటే ప్రపంచ పార్టీ తప్ప ఇక్కడ ఒక చోట ఉన్నటువంటి పార్టీ కాదు. అందుకని ఎక్కడ భయపడకుండా అందరి ఒత్తిళ్లను తలొగ్గి ఉండకుండా వాళ్ళని ప్రతిఘటించి నిలబడ్డటువంటి నాయకుడు కోడెం రమణ గారు. అదే మొదటి విజయం. ఈ డబ్బు మధ్యన, ఈ ప్రలోభాల మధ్యన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే టీఆర్ఎస్ కు ఓట్లు వేయాలన్నా వాళ్లకు తాపియాలే తినిపియాలే. కానీ ఈరోజు నిస్వార్థంగా ఇంతమంది కార్మిక నాయకులు, పవర్ లూమ్ కార్మికులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్రులు అందరూ కూడా ఈ ఎర్రజెండా అభ్యర్థిగా నిలబడ్డందుకు వాళ్లే డబ్బులిచ్చి స్వతంత్రంగా ప్రచారం చేయడానికి రమణ గారి వెంట నిలబడటం అనేటువంటిది రెండో విజయంగా నేను చెప్పదలిచాను. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర అంటే ఈ రోజు బతుకమ్మ చీరలో కూలీ రేట్ల పోరాటంలో, ఈ చీరల పంపిణీ విషయంలో జరిగిన అవకతవకల విషయంలో పేదల పక్షాన నిలబడ్డటువంటి జెండా ఈ ఎర్రజెండా సిఐటియు కార్మిక జెండా. అంతేకాదు గుమస్తాల తరఫున, కార్మికుల తరఫున, పవర్ లూమ్ కార్మికుల తరఫున, అదేవిధంగా ఆసాముల తరఫున గల్లీల సమస్యల మీద, మోరీ సమస్యల మీద, వీధి లైట్ల సమస్యల మీద, సీసీ రోడ్ల సమస్యల మీద నిరంతరాయంగా పోరాటాలు చేయటమే కాకుండా నిరాహార దీక్షలు చేసినటువంటి జెండా ఈ ఎర్రజెండా. ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్షలు చేసినటువంటి జెండా ఎర్రజెండా. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమిగా. నా పేరు కోడెం రమణ. నేను సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల భాగంగా 30 వార్డు సిపిఐ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి 30 వార్డు ప్రజలందరికీ కూడా తమ ఓటును సిపిఎం పార్టీ చుట్టే గొడవలు చుక్క నక్షత్రం గుర్తుపై వేసి మీ అమ్మ వేసి నన్ను గెలిపించగలరని చెప్పి వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మా తాతగారు కోడెం రాజయ్య గారు స్వాతంత్ర సమరంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, అదేవిధంగా బద్దం ఎల్ఆర్ఎడ్డి నగర్ భూ పోరాటంలో పోరాటం చేసి అదేవిధంగా జైలుకి వెళ్ళినటువంటి పోరాట యోధుడు. అదేవిధంగా మరి మా తండ్రి గారు తన మంచితనంతో మరి నిస్వార్థ పరులుగా నీతి నిజాయితీ గల మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. మరి మా తాతగారి పోరాట తత్వంతో, మా నాన్నగారి ఆశయంతో నేను ఈ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి నేను గత 10 సంవత్సరాలుగా పవర్ లూమ్ కార్మికుల పనిచేస్తూ మరి పవర్ లూమ్ కార్మికుల సమస్యల గురించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల గురించి నిరంతరం పోరాడినటువంటి వ్యక్తిని. మరి పవర్ లూమ్ కార్మికులకు ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన కూలీ సమస్య కానీ, యారన్ సబ్సిడీకి సంబంధించింది, థ్రిఫ్ట్ పథకానికి సంబంధించింది, అలాగే వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు 24 గంటల నిరాదీక్షలు కూడా చేపట్టడం జరిగింది. పిల్లల నిండు జీవితాలకు 2 పోలియో చుక్కలు చాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ తెలిపారు. ఈరోజు వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఊరూరా పోలియో చుక్కల కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య, కోనరావుపేట మండల వైద్యాధికారి మోహన్ కృష్ణ, చందుర్తి మండల వైద్యాధికారి మసూద్ మాట్లాడుతూ పోలియో చుక్కలు తప్పనిసరిగా 2 సంవత్సరాల్లోపు పిల్లలకు వేయించాలని అన్నారు. పోలియో చుక్కల ద్వారా అంగవైకల్యం రాకుండా ఉంటుందని కోరారు. కోనరావుపేటలో 28 గ్రామాల్లో 45 బూత్లను ఏర్పాటు చేశామని, మండలంలోని 3,719 మంది పిల్లలకు 182 మంది సిబ్బందితో పోలియో చుక్కలు వేశామని మండల వైద్యాధికారి తెలిపారు. ఇప్పుడు తప్పిపోయిన పిల్లలకు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. కేంద్రంలో మరి పల్స్ పోలియో మరి బర్త్ బేబీ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు మరి పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అంగవైకల్యం రాకుండా ఉండడానికి మరి ఈ పల్స్ పోలియో అనేది తప్పకుండా మరి అందరూ ఎంచుకొని ఇవాళ రేపు ఎల్లుండి 19, 20, 21 రోజుల్లో మరి ఇక్కడ తప్పకుండా 800 చిల్లర ఇక్కడ పిల్లలు ఉన్నారు, 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని చెప్పిన ఇంతకుముందే. మరి వాళ్ళందరికీ కూడా
తప్పకుండా మరి ఈ రెండు చుక్కలను పల్స్ పోలియో తప్పకుండా వేయించాలి. మరి ఇది వేయించినట్టయితే భవిష్యత్తులో అంగవైకల్యం రాకుండా ఉండదు. కాబట్టి మరి గతంలో చూసుకుంటే ఈ పల్స్ పోలియో లేని కారణంగా మరి అంగవైకల్యం చాలా వచ్చేది. ఇప్పటి పిల్లలకు చిలాకీగా ఉండటానికి ఎంతో దోహదపడుతుంది. కావున ఖచ్చితంగా మరి ఈ 3 రోజులలో పల్స్ పోలియో అనేది వేయించుకోవాలని కోరుతున్నాం. ప్రయాణంలో ఉన్న వారి కోసం ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా అన్ని బస్టాండ్ ప్రధాన కూడళ్లలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగిలిన చిన్నారుల కోసం రేపు ఎల్లుండి ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుమన్ మోహన్ రావు, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజా భాస్కర్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి డయలవర్ కలెక్టర్ రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు ఉన్నందున రేపు నిర్వహించబోయే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోమవారం సాయంత్రం 5 గంటలలోపు తమ ప్రచారాన్ని నిలిపివేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అధికార పార్టీకి ఓటేసి మరో 5 ఏళ్లు ప్రజలు మోసపోవద్దని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు వేములవాడలోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఖమ్మం గణేష్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే రకమని ప్రజలు ప్రశ్నించే గొంతుకులను గెలిపించాలని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, నాయకులు చిలక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్, కొలకానిరాజు, కనికరపు రాజేష్, తూ మధు, సోమినేని కరుణాకర్, వకులాభరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆసిన నాయకత్వం, ఆసిన నాయకత్వం. వెములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం గణేష్ అనే వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. వెములవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేను చేతగుర్తు నుండి నిలబడ్డ నన్ను ఓటేసి ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నా. మీ సేవ చేసుకోవాలని భాగ్యం మాకు ఇవ్వాల్సిన కోరుతున్నా. వేములవాడ పురపాలక ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆదిశీనన్న ఆధ్వర్యంలో బలపరిచిన వ్యక్తి ఖమ్మం గణేష్ గారిని 11వ వార్డులో అందరూ ప్రజలందరూ కలిసి ఖమ్మం గణేష్కు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నా. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో 22వ తేదీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేతి గుర్తుపై పోటీ చేస్తున్న ఖమ్మం గణేష్ని గెలిపించమని ఇంటింటా ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓ పేదవాడిగా ప్రజల ముందుకు వస్తున్నటువంటి ఖమ్మం గణేష్ను చేతిగుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు వేములవాడలో ఈ అధికార పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్నాయా ఆలోచన చేయవలసింది కోరుతా ఉన్నా. ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడ అన్నట్లుగా దేవాలయ అభివృద్ధి అన్నట్టు జరగలేదు. పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా ఉన్నారు, పునాదులు కూడా దవ్వలేరు, ఒక బెడ్రూమ్ కూడా ఇవ్వలేరు. మిషన్ బగిన ద్వారా నీళ్లు ఇవ్వకపోతే ఓటడగమన్నారు. ఈరోజు మళ్ళీ ఇంటింటికి వచ్చి ఓటడుతున్న పరిస్థితి. గత వేసవి కాలంలో ప్రతి ఇంటికి 100 రూపాయలతో డ్రమ్ములు కొనుక్కున్నటువంటి పరిస్థితి, మంచినీటికి కటకట ఏర్పడినటువంటి మాట వాస్తవం కాదు. ఆలోచించవలసి కోరుతా ఉన్నాం. రాబో రోజుల్లో ఆపద సంపద కష్టం సుఖం ఏది వచ్చినప్పుడు కూడా ఒక పేదవాడిగా ఎవరింట్లో ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించేటువంటి ఒక యువకుడిని పేదవాడిని 11వ వార్డులో నిలబెట్టాం. 11వ వార్డు ప్రజలందరూ కూడా పెద్ద మనసుతోటి వారిని ఆశీర్వించవలసిందిగా చేతి గుర్తు కోటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. వేనాడు పట్టణ ప్రజలందరూ కూడా ఆయా కౌన్సిల్ వార్డుల్లో పేదవారిని యువతి యువకుల్ని అనుభవించి నిలబెట్టాం. కాబట్టి వారందరూ కూడా గెలిపించండి. వీరిని ఈ మేము నిలబెట్టిన వారిని గెలిపిస్తే మీకు భయపడేవి పనిచేసేటువంటి వాళ్ళు. ఇతరులు గెలిచిన తర్వాత వాళ్ళకి మనం భయపడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి దయచేసి అధికార పార్టీ తగిన రీతిలో సమాన్ చెప్పడానికి చక్కటి ఓటు రూపంలో వచ్చింది. కాబట్టి 22వ తేదీన చేతి గుర్తు కోటు వేసి గెలిపించాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారాలు.
అధికార పార్టీ నేతల మాటలకు మరో ఐదేళ్లు మోసపోవద్దు. వేములవాడ మున్సిపల్ ప్రచారంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. జిల్లాలో పల్స్ పోలియో విజయవంతం, కలెక్టర్ కృష్ణ భాస్కర్. అధికార పార్టీకి ఓటేస్తే మైనార్టీలకు పగ్గాలిచ్చినట్లే. వేములవాడ మున్సిపల్ ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కార్మికుల సమస్యలు తీరాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికే ఓటేయాలి. సిరిసిల్ల బల్దియా ప్రచారంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కోడం రమణ. ఇవి ఇవాల్టి వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు నమస్తే.